ఈ సంవత్సరం పర్టికులర్లీ 2013లో పర్టికులర్లీ లాస్ట్ 2 మంత్స్లో ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్, మియాపూర్, చందానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్స్ చాలా పెద్ద మొత్తంలోనే జరిగాయి. ఈ చైన్ స్నాచర్స్ కొంతమంది కర్ణాటకలో బీదర్ నుంచి వస్తున్నారు. వాళ్ళు బీదర్ నుంచి ఆర్చిపురం, ఆర్చిపురం నుంచి మియాపూర్ నుంచి చందానగర్, కేపిహెచ్పి అండ్ కుక్కట్పల్లి ఇట్లా వచ్చి స్నాచింగ్ చేస్తున్నారు. అదొక గ్యాంగ్ ఉంది. సో అంతేకాకుండా లోకల్గా కూడా ఇక్కడ కొన్ని కాలేజెస్లో చదువుకునే యువకులు, అలానే ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే కొంతమంది యువకులు, వీళ్ళు కూడా ఈ జల్సాలకి, ఈజీ మనీకి, ఈ వ్యసనాలకి అలవాటు పడి ఈ చైన్ స్నాచింగ్ అనేది చేయడం మొదలుపెట్టారు. గత నెల నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ చాలా జరిగినాయి. పర్టికులర్లీ కొన్ని ఏదైతే కొన్ని పాష్ మిడిల్ క్లాస్ కాలనీస్ ఆఫ్ కుక్కట్పల్లి అండ్ కేపిహెచ్పి ఉన్నాయి, చాలా జరిగినాయి. ఆ తర్వాత ఇవి ఇలా జరగడంతో మీ అందరూ చూసే ఉంటారు, గత నెల రోజుల నుంచి కూడా ఏసీపీ కుక్కట్పల్లి గారి ఆధ్వర్యంలో సీఏ కుక్కట్పల్లి అండ్ సీఏ కేపిహెచ్పి, సీఏ మియాపూర్, సీఏ చందానగర్ వీళ్ళంతా కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. దీని పర్యవసానంగా గత నెల రోజుల్లో 4 మేజర్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ మనం పట్టుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలియాల్సింది ఏంటంటే, ఇది ఫస్ట్ గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ ముబా అభిలాష్ అనే వ్యక్తి, అతను యాక్చువల్గా ఒక కాలేజ్ స్టూడెంట్. ఇతను ట్రిపుల్ఈ డిప్లొమా చేస్తున్నాడు టిఆర్ఆర్ కాలేజ్ పట్టాంచెరులో. ఇతను ఈ చెడు అలవాట్లకి లోని ఈ స్టార్టెడ్ గ్యాంబ్లింగ్, సారీ చైన్ స్నాచింగ్. ఇతనితో పాటు జోహిత్ అని చెప్పి అతని అసోసియేట్ ఉంటాడు. ఆ తర్వాత ఈ మహమ్మద్ అష్రఫ్ అని చెప్పి ఇతను, తర్వాత శివలింగం రెడ్డి, శాలివాహన్ రెడ్డి అని చెప్పి ఇంకో వ్యక్తి, రఫీక్ ఖాన్ అని చెప్పి ఇంకొక, వీళ్ళు కూడా స్టూడెంట్స్, వీళ్ళు కూడా స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైం వర్కర్స్ టైప్లో స్మాల్ టైం ఎంప్లాయీస్ వీళ్ళంతా, వీళ్ళు కూడా ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. వీళ్ళ అష్రఫ్ అనే వ్యక్తి కర్నూలు చెందినవాడు, మిగతా వాళ్ళంతా హైదరాబాద్. ఈ మూడవది అయూబ్ హుసేన్ పాప్లి అని చెప్పి, ఇది బీదర్ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి. ఇతను వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరిగింది. మన పోలీస్ టీంను కూడా బీదర్ పంపించడం జరిగింది. అక్కడ మనం చాలా కష్టపడి రికవరీ చేశారు. ఆ తర్వాత 4వ వ్యక్తి ఏసరత్నం అలియాస్ డేవిడ్ అని చెప్పి, ఇతను స్టూడెంటే, ఇతను కూడా సింగిల్గా అఫెన్సెస్ చేస్తున్నాడు మోటార్ సైకిల్ మీద. సో ఈ అఫెన్సెస్ మూలంగా యాక్చువల్గా ఈ ఏరియాస్లో, కేపిహెచ్పి కుక్కట్పల్లి ఏరియాస్లో ఈ కాలనీస్లో మహిళలు కొద్దిగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా ఒక దశలో లేకుండా పోయింది. సో మేమేం చేసామంటే, మా సిఎస్ కానీ ఎస్పీ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి, వీఆర్ స్టార్టెడ్ చాలా బైక్ చెకింగ్ పాయింట్స్ అని చాలా కొత్తవి మేము స్టార్ట్ చేయడం జరిగింది, విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ బైక్స్, 2-వీలర్స్ మీద. అంతేకాకుండా చాలా యాంటీ స్నాచింగ్ బీట్స్ అని చెప్పి కూడా మఫ్టీలో వేయడం జరిగింది. అంతేకాకుండా బీట్స్, డే బీట్స్ కూడా పెంచడం జరిగింది. సో గత నెల రోజులుగా కుక్కట్పల్లి సబ్ డివిజన్ పోలీసులు మేజర్ ఫోకస్ అంతా చైన్ స్నాచింగ్ మీద పెరగడం మూలంగా ఈ 4 గ్యాంగ్స్ ఒకదాని తర్వాత ఒకటి దొరకడం, అంటే వేరువేరు కారణాల చేత, వాళ్ళు చేసిన తప్పులు కానీ, లేక మన వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మూలంగా కానీ, అదే ప్రజల అలర్ట్నెస్ మూలంగా కానీ దొరకడం జరిగింది. అండ్ గత 15 రోజుల నుంచి అయితే మాత్రం ఈ స్నాచింగ్ సంఘటనలు అయితే తగ్గినాయి, ఈ ఏరియాలో అయితే లేవు. ఈ పర్టికులర్ బెల్ట్, చందానగర్, మియాపూర్, కేపిహెచ్పి, కుక్కట్పల్లి, ఈ ఏదైతే బెల్ట్ ఉందో ఈ బెల్ట్లో అయితే తగ్గడం జరిగింది. దీని మీద ప్రత్యేక నిఘా పెట్టి, ప్రత్యేక దృష్టి పెట్టి ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మంచి ఫలితం సాధించినందుకు ఐ కంగ్రాచులేట్ ఎస్పీ కుక్కట్పల్లి అండ్ ఈ స్టార్, సిఐ గంగారాం, కేపిహెచ్పి, డిఐ కేపిహెచ్పి అండ్ సిఐ కుక్కట్పల్లి, సిఐ మియాపూర్ అండ్ సిఐ చందానగర్. సో భవిష్యత్తులో కూడా, అంటే ఈ సందర్భంగా వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఇలాంటి గ్యాంగ్స్ మళ్ళీ జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ వీఆర్ ఫోకసింగ్, దీని మీద ప్రత్యేక దృష్టి అయితే మేము పెడుతున్నాము. ఇక పై కూడా ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో, ఈ మినేస్ ఆఫ్ చైన్ స్నాచింగ్ ఈ ఏరియాలో ఉందో, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే 2010-2011 పోల్చుకుంటే 2011 స్నాచింగ్ మిషన్స్ ఎక్కువైంది. సో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వచ్చే నూతన సంవత్సరంలో 2014లో ఇవి పూర్తి స్థాయిలో తగ్గించడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా. సార్, బీటెక్ స్టూడెంట్
బీటెక్ కాదండి, ఇది డిప్లొమా ట్రిపుల్ బేసికల్గా ఏమవుతుందంటే ఇలాంటి స్నాచింగ్ కేసులు కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి, ఆర్గనైజ్ గ్యాంగ్స్. సో ఆర్గనైజ్ గ్యాంగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్నాచింగ్ చేసే పద్ధతి బట్టి మనకు తెలుస్తుంది, వాళ్ళు వాడే బైక్స్ బట్టి టైమింగ్స్ బట్టి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా స్నాచ్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనకు ఒక ట్రెండ్ తెలుస్తుంది. మనం పసిగట్టవచ్చు ఎందుకంటే వాళ్ళు మొత్తం బీదర్ నుంచి వస్తారు, కొంతమంది వేరే ప్రదేశాల నుంచి వస్తారు. కానీ వీళ్ళంతా ఏంటంటే ఈ పర్టికులర్ ఫోర్ గ్యాంగ్స్ అంటే ఒకటి బీదరే, ఇంకొక ఈ పర్టికులర్ త్రీ గ్యాంగ్స్ ఏంటంటే ఈ లోకల్గా ఉండి ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ దారి తప్పిన యువత లాంటిదన్నమాట. సో బేసికల్ ఈజీ మనీ వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు వీళ్ళ రిసీవర్స్ కూడా ఉన్నారు. రిసీవర్స్ వెరీ సూన్ విల్ బి